చూసుకో నడవలేవా? నువ్వు చూసుకొని నడవచ్చు కదా. అయినా మీతో మాట్లాడింది నాకు అసలే చిరాగ్గా ఉంది. నేను స్నానం చేయాలా? హలో, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. కావాలంటే నువ్వు తర్వాత చేసుకో. ఏంది, అంత మీ ఇష్టమేనా? అవును, నా ఇష్టమే. ఎందుకంటే ఇది నా ఇల్లు, నేను చెప్పినట్టు వినాలి. అర్థమైందా? ఎందుకు వినాలి? నేను విన్నంటే విన్ను, నేను పోతా. హలో, ఏంటి నువ్వు పెట్టిన రూలు నువ్వే మర్చిపోయావా? నేనేం చెప్పుండా? గదిలో ఏమన్నావో గుర్తు తెచ్చుకో. గదిలో ఉన్నప్పుడు మనం ఎవరికి ఏమి కాము. ఏంటి, గుర్తొచ్చిందా? అది నీ అడ్డ అయితే ఇది నా అడ్డ. ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే. సో తప్పుకో. అట్నా అట్నే సారు, ఇది మీ అడ్డ అయితే మీరు చెప్పినట్టు కాదు, నాకు నచ్చినట్టు ఉంటాను. ఎందుకంటే ఈడ మన గురించి తెలిసి మా అమ్మా నాయనలు బాధపడతారు అన్న బాధే లేదు. ఉంటే గింటే మీ వాళ్లే మన గురించి తెలిసి బాధపడతారు, తర్వాత మిమ్మల్ని నిజం చెప్పమని నిలదీస్తారు, ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నాకంత అవసరం ఏముంది సారు, జరగబోయేదే చెప్తుండా. మళ్ళీ చెప్పలేదని మాట రాకూడదు కదా, ఆలోచించుకోండి. మీ అడ్డా అని మీ వాళ్ల ముందు అడ్డంగా బుక్ అవుతారా, లేదంటే అడ్డు తొలగి పోనిస్తారా? చాయిస్ ఇస్ యువర్స్. నిన్ను హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ సారు, ఎందుకంత ఆవేశపడుతుండారు? మీరు ఎంత ఆవేశపడినా నా ఆన్సర్ ఇదే. తను అన్నంత పని చేసినా చేస్తుంది, నిజం తెలిస్తే అక్క తట్టుకోలేదు. ఏం సార్ ఆలోచిస్తుండారు, మీరు పోయి స్నానం చేయండి, నేను చేయాల్సింది చేస్తా. వెయిట్, ఏం అవసరం లేదు, నువ్వే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యరా, నేను వెయిట్ చేస్తానులే. గది ఈ పద్మావతి అంటే పద్మావతి పద్మావతి, ఇక్కడ తగ్గేదేలే.